हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। नेन लास अयिपोयानु, नाकु फैमिली उंदी, अयिना वाळ्ळंदरू मोसं चेशारु, फ्रेंड्स तो सहा नन्नु मोसं चेशारु। इला रोजुकु चाला काल्स वस्तू उन्नायि। मीकु जॉब लेदा, बिजनेस चेयालनि इंट्रेस्ट उंदा, इंट्लो पाकेट मनीकि कूडा मनी इव्वडं लेदा, जॉब चेस्तू శాలరీ చాలడం లేదా, ఇంట్లో వాళ్ళందరూ దేనికి పనికిరావని తిడుతూ ఉన్నారా, మీకు మ్యారేజ్ అవ్వలేదా, లైఫ్లో ఏదైనా సాధించాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది చాలా విధాలుగా రోజు నాకు కాల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని నాకు షేర్ చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటికీ నేను మార్గం చెప్పాలి అంటే, మొదటగా నేనేం చేసేవాడిని, నేను ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేవాడిని అనేది ఇవాళ నేను మీకు చెప్తాను. నేను చెప్పే మాటలు మీకు బోరింగ్ లేక నచ్చకపోవడం జరగవచ్చు, పర్వాలేదు, అయినా షేర్ చేస్తా మీకోసం. నా వీడియో వల్ల కొంతమంది బాగుపడతారు అని అంటే, నేను ఎన్ని వీడియోలు చేయడానికైనా రెడీగా ఉంటాను. మొదటగా వీటన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సాధారణంగా మీకందరికీ వచ్చే ప్రాబ్లమ్సే నాకు వచ్చే, ఇంకా చెప్పాలి అంటే మీకందరికంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్సే వచ్చాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను భయపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది అని చాలా ట్రై చేశాను. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్కూల్లోనే నేను చదివాను. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అవడంతో అప్పటి నుంచే ఒక చిన్న జాబ్ ట్రై చేశాను. కేవలం ఒక 500 రూపీస్ శాలరీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా ఉండడంతో ఒకరోజు తెలిసిన ఫ్రెండ్ దగ్గర హార్డ్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను. అలా నేర్చుకోవడంతో ఒక చిన్న జాబ్ దొరికింది, శాలరీ 1500 అయింది. ఆ జాబ్ ఏంటి అంటే హార్డ్వేర్ ఇంజనీరింగ్. సో ఎక్కడ కంప్యూటర్ రిపేర్స్ ఉన్నాయో అక్కడికి కంపెనీ వాళ్ళు పంపేవారు. అక్కడికి వెళ్ళి మనం కంప్యూటర్స్ని సర్వీసింగ్ చేయాల్సి వచ్చేది. నాతోటి ఇంకా వేరే వాళ్ళు కూడా వర్క్ చేసేవాళ్ళు. కానీ ఈ వర్క్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కోసారి నా పక్కన ఉన్న హార్డ్వేర్ ఇంజనీర్స్ పోని వస్తువును కూడా పోయింది అని చెప్పి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. సో అలా కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే ఇష్టం లేక మరొక జాబ్ని సెర్చ్ చేస్తూ వచ్చాను. కానీ అప్పటికి ఏ జాబు దొరకలేదు. ఇక ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తూ ఉండగా పీజీ చేయాలి అని అనిపించింది. సో అలా మా ఫాదర్కి చెప్పడంతో ఓ కాలేజీలో పీజీ సీట్ కని మనీ పే చేశారు. కానీ అక్కడ ఒక్క మార్కు, కేవలం ఒక్క మార్కు తక్కువ ఉంది అనే ఉద్దేశంతో, ఇక్కడ జాయిన్ అవ్వడానికి అవసరం లేదు, మీ ఫీ రిటర్న్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. సో మా పేరెంట్స్ చాలా చాలా బాధపడ్డారు. అలా ఉండడంతో ఒకరోజు పేమెంట్ సీట్ ఎంబీఏ చేయాలి అని అనిపించింది. సో అప్పుడు మొదటగా ICFAI నేషనల్ కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అవ్వడం జరిగింది. 2005కి ఎంబీఏ కంప్లీట్ చేశాను. అప్పటి వరకు ఒక విధంగా ఉన్న నా జీవితం టర్నింగ్ పాయింట్ అనే అనిపించింది. ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా కంపెనీస్లో ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎందుకంటే కాలేజీలో చాలా బాగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు, ఇండస్ట్రియల్ విజిట్స్ని చేయించారు, అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించారు. సో ఇలా ఉండడంతో మొట్టమొదటగా ICICI ప్రొడెన్షియల్ కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ బాగా జాబ్ చేస్తూ ఉండడంతో నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చి ఫుల్ట్రాన్ ఇండియా క్రెడిట్, ఇలాగా చాలా కంపెనీలో మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే SBI, భారతీయ యాక్సా, ఇట్లాగా సుమారుగా 8 కంపెనీస్లో నా టాప్ పొజిషన్ వచ్చి ఏరియా మేనేజర్ వరకు చేయడం జరిగింది. సో ఇలా ఉండడంతో ఒకనొక సిచ్యువేషన్లో 1.5 ఇయర్ వరకు నాకు జాబ్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో అటువంటి సందర్భంలో ఒక ప్లేస్మెంట్ కన్సల్టెన్సీని స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే ఉద్దేశంతో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. BHB సర్వీసెస్ పేరుతో 100 మందికి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఉండగా ఒకరోజు యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చిన్నగా ఒక యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది.
అలా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి చేస్తూ ఉండగా ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పడానికి మా గురువుగారు జగదీష్ శర్మ గారు వచ్చి వీడియోస్ చేసేవాళ్ళు. అలా కొద్ది రోజుల పాటు సాగగా వీడియోస్ చేయడానికి తీరిక లేక జగదీష్ శర్మ గారు మానేయడమైంది. అటువంటి సిచ్యువేషన్లో ఏదన్నా మనం ట్రై చేద్దామని చెప్పి కొన్ని రోజుల కిందటగా కొన్ని బిజినెస్ ఆపర్చునిటీకి చెందినటువంటి వీడియోస్ మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లో పెట్టడం జరిగింది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఎందుకో ఆ ఛానల్ని ఓపెన్ చేయడంతో కొన్ని వేల వ్యూస్ ఆ ఛానల్లో వస్తూ ఉన్నాయి. సో ఎందుకు మనం ఈ బిజినెస్ ఐడియాస్ని నలుగురికి ఇస్తూ మనం కూడా ఎదగచ్చు కదా అనే ఉద్దేశంతో దాన్ని ట్రై చేస్తూ వచ్చాను. సో మా గురువు గారైనటువంటి జగదీష్ శర్మ గారిని వెళ్ళి అప్రోచ్ అయ్యాను. ఇలా స్వామి నేను ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా ఛానల్స్కి సంబంధించి చేయవచ్చు అంటే నువ్వు ఖచ్చితంగా అదే చెయ్యి, నీలో టాలెంట్ ఉంది అని చెప్పి గట్టిగా చెప్పడంతో ఇక నేను వెనుదిరగలేదు, ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఈ బిజినెస్ ఐడియాస్కి సంబంధించి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈ బిజినెస్ ఐడియాస్ని ప్రొవైడ్ చేసేటటువంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు ఎలా వీడియోస్ చేస్తున్నారని చెప్పి ఎవ్రీడే రీసెర్చ్ చేసుకున్నాను. సర్టెన్ టైం పెట్టుకున్నాను, ఆ టైంలో మనం అన్ని ఛానల్స్ కంటే మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. సో అలా ఎవ్రీడే ప్రతి ఛానల్తో కంపేర్ చేసుకుంటూ వీడియోస్ని ప్రమోట్ చేస్తూ వచ్చాను. అలా చేస్తూ చేస్తూ ప్రజెంట్ మీ ముందున్నాను. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి, సార్ ఇన్ని బిజినెస్ వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారా, అసలు బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి సక్సెస్ చేశారా అని అడగడంతో, ఓకే అది కరెక్టే కదా, మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి అనేది తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో మొదటగా కూల్ డ్రింక్ సంబంధించినటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా అదే బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో వచ్చేసి స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేశాను, సాఫ్రాన్ బిజినెస్ని స్టార్ట్ చేశాను, సెక్యూరిటీ డివైజెస్ని సేల్ చేయడం, ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా నేను స్టార్ట్ చేసి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నాలుగు స్టేట్స్లో కూడా ఎక్కడ ఎవరికి బిజినెస్ ఆపర్చునిటీ కావాలన్నా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కూల్ డ్రింక్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను. కానీ ఈ బిజినెస్ ఐడియాస్ని చెప్పడానికి చాలా చాలా ఇబ్బందులు పడేవాడిని. మొదట్లో అయితే ఒక కంపెనీని అప్రోచ్ అయితే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ని కట్టకపోవడంతో వాళ్ళు భయపడేవాళ్ళు, ఈ బిజినెస్ని మనం ప్రొవైడ్ చేస్తే ఎట్లాగా అని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, కనీసం వాళ్ళ యొక్క కంపెనీలోకి అడుగు కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అంటే నేను యూట్యూబర్ని ఇలాగ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ ప్రమోట్ చేయాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళు కనీసం లోపలికి అడుగు కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. సో అటువంటిది ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే మీ ఛానల్లో మా బిజినెస్ని ప్రమోట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా ఉంటే నేను స్టార్ట్ చేసినటువంటి బిజినెసెస్ గురించి చాలామందికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఆ బిజినెస్ గురించి మొత్తం క్లారిటీగా ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు. సో కంప్లీట్గా నేను ఏం బిజినెసెస్ చేస్తున్నాను, మీరు అదే బిజినెస్ని చేయాలి అంటే ఎట్లా అనేది నేను చెప్తాను. ఇలా చాలామంది సబ్స్క్రైబర్స్ మీరే చేయొచ్చు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు కష్టం అని కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు. మనం ఇటువంటి కామెంట్స్ని వదలంగా ఫస్ట్ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఒక రేంజ్లో బిజినెస్ చేశారు, ఆ తర్వాత చాలామంది ఈ బిజినెస్ని కాపీ చేశారు, అదంతా వేరే విషయం. అయినా ఇప్పటికీ కూడా సుమారుగా 10 లక్షల రూపాయల స్టాక్ ఎప్పుడూ మన గోడౌన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ స్పైసెస్ బిజినెస్ కూడా చేస్తున్నా, కుంకుమ బిజినెస్ చేస్తున్నా, సెక్యూరిటీ డివైజెస్, పౌడర్ టు లిక్విడ్ బిజినెస్లు కూడా చేస్తున్నా. అయినా ఇంకా ఏదో బిజినెస్ చేయాలి అని ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా బిజినెస్లు తీసుకొని వచ్చా, అవి చేయడానికి కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ నేను చేసే బిజినెస్లు అన్నిటికీ కూడా 10 మెంబర్స్ ఎంప్లాయీస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందరికీ హెల్ప్ చేయాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. ఇతర లాంగ్వేజెస్ రాని వారికి నేనే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని అనుకున్నా. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన లోకల్ లాంగ్వేజెస్ రావు. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో లక్నో, ఢిల్లీ, కాశ్మీర్ ఇటువంటి లొకేషన్స్కి మన పర్సన్స్ని పంపించి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని అక్కడికి పంపించి వివరాలన్నీ సేకరించి
ఆ బిజినెసెస్ మన వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉండడంతో మా సర్వీస్ అనేది అటువంటి బిజినెసెస్ అన్నీ కూడా మన వాళ్ళు కూడా చేయాలి. సో ఇక్కడి నుంచి మన వాళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి రాకపోవడం, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి రాకపోవడం, అలాగే పేమెంట్స్ వేస్తే ఒకవేళ స్టాక్ పంపకపోతే ఏంటి అని మన వాళ్ళు భయపడడం, ఇటువంటి రిస్క్లన్నీ ఎందుకు మన సబ్స్క్రైబర్స్ పడాలి అనే ఉద్దేశంతో ఆ బిజినెసెస్ అన్నిటినీ కూడా నేనే క్షుణ్ణంగా పరిశీలించి మన పర్సన్ ద్వారానే మనకు పడినటువంటి అమౌంట్స్ అక్కడ వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి స్టాక్ దగ్గరుండి మనకు పంపించేటట్టుగా మాట్లాడుకోవడం జరిగింది. అందుకనే మన ఆంధ్రాలో ఒక 10 మెంబర్స్ని టెలికాలర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా సర్వీస్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కానీ మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ప్రతి వీడియోలో కూడా మీ కాంటాక్ట్ నెంబర్స్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? సో దీని యొక్క ఉద్దేశం ఇదే, లాంగ్వేజ్ ప్రాబ్లం, అదే అమౌంట్ సెక్యూరిటీ ఉంటుందా అనేసి చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక హబ్ లాగా మనమే పెట్టి మనం ఎందుకు సర్వీస్ ఇవ్వకూడదు? వాళ్ళకి ఇచ్చే ప్రైజ్లో కంటే మనకు తగ్గించి ప్రైజ్ని కంపెనీ వాళ్ళని ఎందుకు అడగకూడదు అనే ఉద్దేశంతో అడిగి ఆ సర్వీస్ సెంటర్ని మనం ఏర్పాటు చేసి ప్రతి బిజినెస్ కూడా మా దగ్గర నుంచి చేయాలి అనే ఉద్దేశంతో కస్టమర్ కేర్ ఏర్పాటు చేసి ఆ కాంటాక్ట్ నెంబర్స్ని వీడియోస్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా మీరు ఏం బిజినెసెస్ చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా కూల్ డ్రింక్ బిజినెస్, మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు, అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ కావచ్చు, మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే పెద్ద పెద్ద కాంపిటీటర్స్తో మీరు కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే ముఖ్యంగా ఫార్ములా ఇంపార్టెంట్. సో కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మేమే నేర్పిస్తాం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇక ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కేవలం ఒక 23,000 రూపీస్ నుంచి అప్ టు 5 లాక్ రూపీస్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఇందులో మీకు ముఖ్యంగా మిషన్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్, FSSA అంటారు, అదే ఇప్పుడు FOS COS లైసెన్స్ అంటారు. ఆ లైసెన్స్ కూడా మేమే అప్లై చేపిస్తాము. ఇక ఈ బిజినెస్కి సంబంధించి ఫుల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో ఫ్లేవర్స్ ఎలా మిక్స్ చేయాలి, అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అన్ని ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. కూల్ డ్రింక్స్లో ముఖ్యంగా ఫ్లేవర్స్ ఇంపార్టెంట్. ఇందులో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా. సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, కోలా, జీరా సోడా, మసాలా సోడా, కోలా, ఇటువంటివి. కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఇక ఈ కూల్ డ్రింక్స్ని మనం కస్టమర్స్కి దేంట్లో ఫిల్ చేసి సర్వ్ చేయాలి అంటే పౌచెస్లోనూ చేసుకోవచ్చు, బాటిల్స్లోనూ చేసుకోవచ్చు. పౌచెస్లో 50 ml, 100 ml, 125 ml, 150 ml, 200 ml ఉంటాయి. సో వీటిల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి పౌచెస్ మొట్టమొదటిసారిగా మనమే లాంచ్ చేస్తున్నాము. 200 ml పౌచెస్, 100 ml పౌచెస్, లేటెస్ట్ మోడల్స్ మన దగ్గర వచ్చినాయి. టెట్రో ప్యాక్స్, అంటే మనం స్ట్రాని వేసుకొని డ్రింక్ చేయడానికి అవసరమైనటువంటి టెట్రా ప్యాక్స్ కూల్ డ్రింక్ పౌచెస్ మన దగ్గర లేటెస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం జరిగింది. సో మీరు 50 ml పౌచ్ని 2 రూపీస్కి, 100 ml 5 రూపీస్కి, 150 ml 8 రూపీస్కి, 200 ml 10 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో మార్జిన్స్ ఎలా ఉంటాయి అని. సో అప్ టు మీకు 50% నుంచి 60% వరకు మార్జిన్ ఉంటుంది. ఈ బిజినెస్కి అవసరమైనటువంటి కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, ప్యాకింగ్ కవర్స్ కావచ్చు, అన్నీ కూడా మేము ఇయర్ మొత్తం సప్లై చేస్తాం. అలాగే షాప్లో అట్రాక్షన్గా పెట్టడానికి అవసరమైనటువంటి డిస్ప్లేస్ కావచ్చు, కూల్ డ్రింక్ ఎక్కువ రోజులు మన్నిక అవ్వడానికి అంటే పాడు కాకుండా ఉండడానికి అవసరమైనటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మేము సప్లై చేస్తాం. సో మీరు మినిమం అయితే ఒక చిన్న స్పేస్ 10x10 రూమ్ ఉంటే ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసేయవచ్చు. సుమారుగా 700కు పైగా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. కానీ వాటిల్లో సెగ్రిగేట్ చేసి మనకి ఎక్కువ ఆదాయం ఉండి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోదగ్గ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది కూల్ డ్రింక్ బిజినెస్ మాత్రమే. అలాగే మనం ఈ కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా షాప్స్కి సప్లై చేస్తాం కాబట్టి
వీటితో పాటు మీరు స్పైసెస్ బిజినెస్ కూడా చేస్తే బాగుంటుంది. ఈ స్పైసెస్కి సంబంధించి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మీ ఓన్గా మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, కావాల్సినటువంటి పెట్టుబడి వచ్చి సుమారుగా 5 లక్ష రూపీస్ నుంచి 10 లక్ష రూపీస్ వరకు అవసరమవుతుంది. ఇందులో స్పేస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. సో ఇలా ఇంత పెట్టుబడి మీరు పెట్టి మార్కెటింగ్ చేసుకోగలరా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, మొదటగా కేవలం ఒక 4,500 రూపీస్తోనే మీరు ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. స్పైసెస్ బిజినెస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మన లోకల్లో మనం ఏదైతే అవసరమవుతాయంటే వంటగదిలో అవసరమైనటువంటి చెక్క, లవంగ, ఇలైచి, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఆవాలు అంటే గసగసాలు, ధనియాలు, ఇలాగా చాలా ఐటమ్స్ ఉంటాయి. సుమారుగా ఒక 34 ఐటమ్స్ వరకు ఉంటాయి. వాటిని చిన్న చిన్న లొకేషన్స్లో అంటే చిన్న బంకుల్లో కావచ్చు, కిరాణా షాప్స్లో కావచ్చు సేల్ చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్లో మనం ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉన్నాం. సో 5 రూపీస్ షీట్కి వచ్చేసి సుమారుగా 10 శాచెట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంఆర్పి మీకు వచ్చి 60 రూపీస్ అయితే మీకు 50% వరకు మార్జిన్ ఇస్తాం. అలాగే 10 రూపీస్లో వచ్చేసి ఎంఆర్పి 100 రూపీస్ ఉంటుంది, 120 రూపీస్ ఉంటుంది. అంటే 10 రూపీస్ శాచెట్స్ వచ్చేసి 10 కానీ 12 కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఈ స్పైసెస్ బిజినెస్ గురించి అనుకోవచ్చు, సార్ మన లోకల్లోనే దొరుకుతూ ఉన్నాయి కదా అని. సో లోకల్లో దొరికే ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మన లోకల్లో దొరికేటటువంటి ప్రోడక్ట్స్కి ఎటువంటి బ్రాండ్ ఉండదు, ఫుడ్ లైసెన్స్ ఉండదు, అలాగే వైట్ లేబుల్ షీట్ మీద అమ్ముతూ ఉంటారు. సో అలాగే ఇందులో అమ్మేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది సెగ్రిగేట్ చేయనటువంటి ప్రోడక్ట్. మనది డైరెక్ట్గా ఫ్యాక్టరీలో మిషనరీ కటింగ్లో ఇండియాలోనే మొదటిసారిగా ఈ 5 రూపీస్ 10 రూపీస్ షీట్స్ మిషన్ ప్యాకింగ్ అయ్యేది మనం మాత్రమే. సో మిషన్ ప్యాకింగ్లో షీట్స్ రెడీ అవుతాయి, అలాగే శాచెట్స్ కూడా మిషన్లోనే మనకి కటింగ్ అవుతాయి. ఎవ్రీడే మనం 10,000 శాచెట్స్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి మిషన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇలాగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే బ్రాండ్ కావచ్చు, మిషన్ ప్యాకింగ్ కావచ్చు, అలాగే మీకు హైజెనిక్గా ఇస్తాను, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను. ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి మనం మెటీరియల్ తీసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఐటెం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఐటెం విషయానికి వస్తే సాఫ్రాన్. సో మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 3-4 వీడియోస్ వరకు సాఫ్రాన్కి సంబంధించి ఉన్నాయి. ఈ సాఫ్రాన్ అంటే ఏంటి అంటే కుంకుమ పువ్వు. ఇది కేవలం కాశ్మీర్ లాంటి చల్లటి ప్రాంతాల్లో మాత్రమే మనము కల్టివేషన్ చేసుకోగలం. ప్రొడక్షన్ అక్కడే జరుగుతుంది కాబట్టి మనకి గ్రాముల్లో ఉంటుంది. సో ఈ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మార్కెట్లో ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువగా తిరుగుతోంది. ఎందుకు అంటే సాఫ్రాన్ కల్టివేషన్ కేవలం కాశ్మీర్లో మాత్రమే జరుగుతుంది. ప్రొడక్షన్కి అలాగే డిమాండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే చాలా హైయెస్ట్ డిమాండ్ ఈ ప్రోడక్ట్ ఉంది, కానీ సప్లై అంటే ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది. అందుకనే చాలా వరకు డూప్లికేషన్ జరుగుతుంది. సో ఇటువంటి వాటిల్ని మనం డూప్లికేట్ ఐటమ్స్ని మనం కస్టమర్కి సప్లై చేస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనమే ఒరిజినల్గా ఉన్నటువంటి ఐటెంని డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి ఎందుకు తీసుకొని చేయకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కాశ్మీర్లో ఉన్నటువంటి ఫార్మర్స్ దగ్గరికి మన పర్సన్ని పంపించి అక్కడి నుంచే ప్యూర్ అండ్ ప్యూర్ కాశ్మీర్ సాఫ్రాన్ని మనం మొదటిసారిగా ఓంకార్ బ్రాండ్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 630 రూపీస్ ఉంటుంది. మనకి 1 గ్రామ్ బాటిల్స్లో అవైలబిలిటీ ఉంటుంది, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ మినిమం ఒక 10 గ్రామ్స్ పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ 10 గ్రామ్స్ అమ్మిన తర్వాత మళ్ళీ 10 గ్రామ్స్ అట్లా కావాలన్నా కూడా నేను సప్లై చేస్తాను. సో ఈ విధంగా కూల్ డ్రింక్ బిజినెస్, స్పైసెస్ బిజినెస్, సాఫ్రాన్ బిజినెస్, అంతేకాకుండా సెక్యూరిటీ డివైజెస్, థెఫ్ట్స్ జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాల కంటే అడ్వాన్స్డ్ కెమెరాస్ అంటే రోబోటిక్ కెమెరాస్ అంటారు అటువంటివి, అలాగే షట్టర్ సెక్యూరిటీ డివైస్, లేడీ బ్యాటన్ అంటే లేడీస్ జాగ్రత్తగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళడానికి అవసరమైనటువంటి టార్చ్ లైట్ కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ డివైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. సో అటువంటి ఐటమ్స్నన్నీ కూడా ఎప్పుడు అయినా కానీ లేటెస్ట్గా ఏ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినా కానీ మొదటగా మన సబ్స్క్రైబర్స్కి అందించాలి అనే ఉద్దేశంతో
ఇతర రాష్ట్రాలకు కూడా నేను వెళ్ళాను. సూరత్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ఇట్లాగా అన్ని స్టేట్స్కి కూడా నేను తిరుగుతూ మీకోసం మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ తీసుకొని వస్తున్నాను. మీరు కూడా నాకు చాలా చాలా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ కావచ్చు, స్పైసెస్ బిజినెస్ కావచ్చు, సేఫ్రాన్ బిజినెస్ కావచ్చు, సెక్యూరిటీ డివైజెస్, లేదు మీరు ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ బిజినెస్ చేయాలి అనుకున్నా కానీ నాకు కాల్ చేస్తే నేను మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే హనీ, ఒరిజినల్ ప్యూర్ కాశ్మీరీ హనీ, డ్రై ఫ్రూట్స్, ఇటువంటివన్నీ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ వీడియోకి సంబంధించి నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నా లైఫ్ స్టైల్ గురించి కానీ, ప్రతి ఒక్కరూ వీడియోకి సపోర్టింగ్ ఇచ్చినందుకు, నా బిజినెసెస్ అన్నిటికీ కూడా మీరు సపోర్టింగ్ ఇస్తూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్ యూ. కానీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Some kind of